తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీసీ కుల బాంధవులందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ కుల బాంధవులందరూ ఈరోజు అందరూ కూడా బీసీ సాధికారత సంఘం తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘము గత 5 సంవత్సరాల కిందట ఏర్పడింది. దాని ద్వారా మా అధ్యక్షులు పౌనర్ అధ్యక్షులు కొవ్వూరి భాస్కర్రావు గారు మరి ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకు తెలంగాణలో ఉన్న బీసీలకు ఆత్మగౌరవ భవనాలకు కమిటీలు ట్రస్టులు ఏర్పాటు చేసి వారి కృషి చేయడం జరిగింది. మరి దాని ద్వారా మేము గత 5 సంవత్సరాల క్రితము గంగుల కమలాకర్ మంత్రివర్యులకు పెద్ద ఎత్తున సన్మానం చేశాము. ఆ సంఘం ఈరోజు ముందుకు గ్రామ స్థాయిలో మండల జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈరోజు కొవ్వూరి భాస్కర్రావు గారు, నేను, తెలంగాణ మునర్కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవి పటేల్, బీసీ సంఘం కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఈరోజు బీసీలందరూ రాజకీయంగా చైతన్యం రావాలి, రేపు పొద్దున అసెంబ్లీ పార్లమెంట్లో స్థానిక ఎన్నికల్లో బలంగా గెలవాలి అని అంటే దానికోసం అని ఈరోజు చాలా మంది ఇరువరకున్న జాతీయ అధ్యక్షులు అందరు ఉన్నారు. ఆర్కృష్ణయ్య గారు ఉన్నారు, మరి జాదవ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, వారందరూ కృషి చేస్తున్నారు. మేము ఈ బీసీలందరికీ కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అందరిని ఒక ఐక్యత తీసుకువచ్చి రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో బలంగా ఎక్కువ మందిని గెలిపేయడం కోసం ఈ బీసీ సాధికారత సంఘం కృషి చేయాలని, మరి ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు కులగణన మీద ఈరోజు వారు అవకాశం ఇచ్చినారు కాబట్టి మరి దానిలో మేము బీసీ కుల బాంధవులందరూ కూడా కులగణనలో 50% మాకు రిజర్వేషన్ అమలైన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఈ సంఘం ద్వారా ఈరోజు కొవ్వూరి భాస్కర్రావు గారు, నేను, మరి ఏదైతే మేమందరం కూడా మా సంఘం ద్వారా ఒక నూతన కమిటీ రావాలి, మరి ఏదైతే ఒక మంచి వ్యక్తి ఈరోజు బీసీ నాయకుడు అందరికీ సుపరిచితుడు వ్యక్తులు రావాలనుకున్నాం. ఈరోజు మాకు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారిని మేమందరం కలిసి ఈరోజు ఎన్నుకొని వారిని అధ్యక్షులుగా వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా జల్లపల్లి వెంకటేశ్వరరావు గారు, జేవీఆర్ గారికి బాధ్యతలు ఇచ్చినాము. వీరిద్దరు ఆధ్వర్యంలో మళ్లీ కమిటీని పునర్నిర్మాణం చేశాము. దానిలో మరి కొవ్వూరి భాస్కర్రావు గారు కౌన్సిల్ చైర్మన్ గా దీనికి పనిచేస్తారు. మరి నేను గౌరవ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత సుమారు 50 మందికి స్టేట్ కమిటీలో అవకాశం ఇవ్వడం జరిగింది. త్వరలో వీళ్ళందరూ కూడా జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి బలంగా బీసీ సాధిక సంఘాన్ని వచ్చే స్థానికల్లో ఎన్నికల్లో మరి 2 రాష్ట్రాల్లో కూడా బలంగా బీసీలందరినీ ముందుకు తీసుకోవడం కోసం రాజకీయంగా చైతన్యం తీసుకొస్తాము. మరి ఏదైతే అన్ని రంగాల్లో బీసీలకు సమానమైన వాటా ప్రభుత్వం ద్వారా తీసుకునేందుకు మరి మా కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ.